సచివాలయంలో మేడిగడ్డ బ్యారేజీ పనులు చేసిన ఎల్ఎన్టీ ఏజెన్సీ ప్రతినిధులతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎల్ఎన్టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్వి దేశాయ్తో పాటు పలువురు ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. అంత పెద్ద భారీ ప్రాజెక్టులో నాణ్యత లేకుండా ఎలా చేస్తారని ఎల్ఎన్టీ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి మా ప్రమేయం లేదు అని తప్పించుకోవాలంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రజాధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవరిని వదిలిపెట్టమని, దీనిపై విచారణ జరిపి పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు అన్నారు. సింధిల్లా ప్రాజెక్టు ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలని, తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తే న్యాయపరంగా చట్టపరంగా చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.